భయ్యా నరేష్ ఎక్కడ ఉన్నావు? ఇక్కడ మన ఆఫీస్ వచ్చిన ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి సీఏ కలిసిండు. ఓకే మాట్లాడిండు. ఇతర కథ ఇచ్చారు పంపిస్తాను. సరే నాకు ఒక్క మాట చెప్పు, మొన్న యాక్చువల్లీ ఏం జరిగింది? ఇప్పుడు నువ్వు అక్కడ ఆ రోజు ఆఫీస్ లో ఉన్నావా? జరిగినప్పుడు అవును ఏం జరిగింది నాకు ఒకసారి చెప్పు. వాళ్ళు ఒక 30 మంది వచ్చారు మన ఆఫీస్ నుంచి. 30 మంది వచ్చి చోరు కొడుతుంటే ఎవరైనా తీస్తే వాళ్ళు కొట్టడానికి వచ్చారు అన్నమాట. మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? కింద ఫ్లోర్ లో ఉంటుందా పైన ఉంటుందా? మన మూడో ఫ్లోర్. ఓకే కొట్టడానికి వస్తే వాళ్ళు చూసి వెంటనే డోర్ గట్టికి లాగుతా వేసిన. ఒక్కడిని కొట్టకపోతే ఇంకో మన ఇంకో ఫ్రెండ్ ఉండే వాటిని కలిసి డోర్ గట్టికి వేసినాం. గట్టి వేసి లాక్ చేసినాం. లాక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మన పక్క రూమ్ లో రిపేర్ నడుస్తుంది. ఓకే ఆ స్టూల్ పట్టుకొచ్చి స్టూల్ తో మొత్తం పగల కొట్టారు డోర్ అంతా. డోర్ మొత్తం పగల కొట్టేసి ఆ టైమ్ లో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు విజయ్ అని, వాడు నేను ఉన్నాము. మన రూమ్ లో పెయింట్ వేస్తున్నాం స్టూడియో కోసం. పెయింటింగ్ వేస్తే ఇది వచ్చారు అన్నమాట. అప్పుడు మేము ఏం చేసినాం అంటే అక్కడ నుంచి బాల్కన్ లో పోయినాం. ఓకే బాల్కన్ లో పోయి డోర్ వేస్తున్నాం అన్నమాట. పోయి బాల్కన్ భయపడ్డారా లేకపోతే ఇంకెవరికైనా కాల్ చేద్దామని పోయిన రాడ్ సైడ్? మామూలుగా అంటే తలుపు బట్టలు కొట్టారంటే మామూలుగా కొడతారు కదా. సో తలుపు ఇరుగొడుతుందని చెప్పేసి మేము ఏం చేసినా అంటే బాల్కన్ లో డోర్ దాకి బాల్కన్ డోర్ వేసుకుని లాక్ చేసుకుని అటు వెళ్ళిపోయినాం. ఓకే వెళ్ళిపోయి బాల్కన్ నుంచి మనోడు అరిచిండు, అన్న కాపాడి 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 అని చెప్తే కింద నుంచి ఒక 10-20 మంది పైకి వచ్చారు. ఓకే మీ ఏరియా వాళ్ళు పైకి వచ్చేసరికి వీళ్ళు ఆ లోపు మన లోపల కంప్యూటర్లు ఆ లోపలికి వచ్చేసి కంప్యూటర్ గింపులు అన్ని వాళ్ళు కొట్టేసి ఇంకా మన బాల్కన్ డోర్. ఏమేమి ఉండే మీరు మీ ఆఫీస్ లో? కంప్యూటర్ యాపిల్ కంప్యూటర్ ఉంది. యాపిల్ కంప్యూటర్ ఇంకా యాపిల్ ఐమేక్, తర్వాత కెమెరా ఉంది సోనీ కెమెరా, తర్వాత ఇంకోటి ఈకెన్ అని ఒకటి యాక్షన్ కెమెరా ఉంది. యాక్షన్ కెమెరా తర్వాత పర్సు, ఆ తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం డామేజ్ చేశారు. వీళ్ళందరూ ఎవరు యాక్చువల్లీ? వీళ్ళంతా ముద్రలో వచ్చిన వాళ్ళ లేకపోతే? ముద్రలో ఎంప్లాయీస్, ముద్రలో డైరెక్టర్స్. అచ్చా ముద్ర ఎంప్లాయీస్ అండ్ డైరెక్టర్స్, అంటే పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళు. పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళు. ఓకే వాళ్ళకి నష్టం వస్తుంది కదా నా వల్ల, అట్లా వచ్చి అటాక్ చేశారు. ఓకే ఓకే